నెక్స్ట్ సో ఏపీలో ఎంపీగా షర్మిల గారు చేస్తున్నారు కడప నుంచి పోటీ చేస్తున్నారు ఆవిడ గెలుపు ఉందా అలాగే ముందు ముందు కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉండబోతుంది కడపలో షర్మిల గారి జాతకం ఒకసారి నేను చూశానమ్మా సో షర్మిల గారి జాతకం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నుంచి ఇప్పుడు కొన్న దానికన్నా కూడా ఇబ్బందులు ఎక్కువ అవుతాయి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పరిస్థితి దిగజారిపోయింది ఎప్పుడో అదే కంటిన్యూ అవుద్ది అయిపోతుంది కనుమరుగవుద్ది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో రేపు మళ్ళీ సీఎంఐ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ముప్పై నాలుగు వరకు కూడా ఈయనే సీఎం పదవిలో ఉంటారు రెండు వేల పంతొమ్మిదిలో ఎక్కిన జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ముప్పై నాలుగు వరకు ఇదే పదవిలో కొనసాగుతారు తర్వాత ఒక ఫైవ్ ఇయర్స్ ఆయనకి గ్యాప్ వస్తుంది ముప్పై తొమ్మిది వచ్చేటప్పటికి మళ్ళీ సీఎం అయ్యి మళ్ళీ టైమ్స్ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది కూడా ఆయనే అయ్యి ముప్పై నాలుగుకి దిగిపోయి ఒక ఫైవ్ ఇయర్స్ గ్యాప్ వచ్చి ముప్పై తొమ్మిదిలో అయ్యి మళ్ళీ ఒక ఐదేళ్ళు చేసి ఆయన జీవిత కాలంలో ఆయన జీవిత కాలంలో ఒక ఇరవై సంవత్సరాలు యోగం ఉంది చంద్రబాబు నాయుడు గారికి ఎలాగ పద్నాలుగు సంవత్సరాల యోగం ఉందో కేసీఆర్ గారికి ఎలాగ తొమ్మిదిన్నర ఏళ్ళు యోగం ఉందో అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఒక ఇరవై సంవత్సరాలు యోగం ఉంది ఇది కాలం నిర్ణయించద్ది ఇప్పుడు మేము చెప్తున్నాం ఎక్కడ కూర్చుని రేపు ఇది ఇవాళ ఇరవయో తారీఖు రేపు నాలుగో తారీఖు రిజల్ట్ వచ్చాకే కదా ఆయన సీఎం అయిందా లేదా అనేది తెలిసేది ఇప్పుడు నేను చెప్పింది నిజమా కాదని మళ్ళీ ఇరవై తొమ్మిది ఎలక్షన్లో ఆయన గెలిసి మళ్ళీ సీఎం అయితేనే కదా ఈ అనే వాడు చెప్పింది నిజమా కాదని తెలిసేది ముప్పై నాలుగు దాకా ఎన్ని సంవత్సరాలు ఉంది వెయిట్ చేయాలి రిజల్ట్ వస్తాకి మనం చెప్పిన మాట నేను జరిగిందా లేదా అని తెలుసుకుంటాకి తొమ్మిది సంవత్సరాలు పడద్ది లేదా పది సంవత్సరాలు పడుద్ది అది రైట్ రిజల్ట్ రాటాకి మీరు ఇందాక పదే పదే జగన్ సీఎం అవుతారు సీఎం అవుతారని ఖచ్చితంగా బలగుద్ది చెప్తున్నారు సీఎం మళ్ళీ ఇంకొకసారి జగన్ గారు అవుతే రాష్ట్ర పరిస్థితి ఎలా ఉండబోతుంది ఏపీ సీఎం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అవుతారు రాష్ట్రాన్ని పరుగులు పెట్టేస్తాడు అభివృద్ధి పదంలో ప్రగతి పదంలో నడిపిస్తారు ఇప్పుడు చెప్పే అన్ని కూడా అభివృద్ధి ఏముంది అభివృద్ధి ఏముంది 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 అనేది వాళ్ళకి అజ్ఞానం అనే కళ్ళు పొరలు కమ్మి ఏమీ కనపట్టాల ఏది జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి ఒక మాయి కమ్మి వాళ్ళకేం కనపడాల ఆ మాయ తొలగినప్పుడు అభివృద్ధి ఏంటనేది రైట్ పిఠాపురం నుంచి మనకు తెలిసిందే పవన్ కళ్యాణ్ గారు వంగగీత గారు పోటీ చేయడం జరిగింది గెలుపు ఎవరి వైపు ఉంటుంది ఈసారి పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా అసెంబ్లీకి వెళ్ళబో వెళ్లే ఛాన్సులు ఉన్నాయా నేను ఎప్పుడో చెప్పానమ్మా అక్టోబర్ పదకొండు వచ్చిన వీడియోలు సుమన్ టీవీలో పవన్ కళ్యాణ్ గారు కూటమిలో వెళ్తే గెలుస్తారు ఒంటరిగా వెళితే గెలవరని చెప్పాను అది అది ఆన్ రికార్డే ఉంది ఇప్పుడు కూడా కూటంలో వెళ్ళారు కాబట్టి గెలుపే అవకాశాలే ఉన్నాయి ఆయనకి అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశాలే ఉన్నాయి రైట్ దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా నేను ఎప్పుడో చెప్పాను గత ఇంటర్వ్యూల్లోనే మళ్ళీ బీజేపీ వస్తుందమ్మా ఎన్డీఏ కూటమికి అప్పుడు మూడు వందల ఐదు మూడు వందల పది సీట్లతో అని చెప్పాను ఇప్పుడు మీ టీవీలో కూర్చుని ఎన్డీఏ బలం అది లోపలున్న బయట నుంచి మద్దతు ఇచ్చిన పార్టీలతో అయినా సరే ఏదైనా ఎన్డీఏ బలం పార్లమెంట్లో మూడు వందల అరవై సీట్లు ఉంటాయి లోన్ ఉన్న లోక లోపల ఉండకుండా బయట నుంచి మత ఇచ్చేవాళ్ళు ఉంటారు ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి బయట నుంచే మద్దతు ఇచ్చాడు కదా బీజేపీకి గత ఐదు సంవత్సరాలు అలాగా ఇచ్చిన ఏదైనా ఎన్డీఏ కూటమికి మూడు వందల అరవై సీట్ల బలం పార్లమెంట్లో ఉంటుంది ఏపీలో ఇరవై ఐదు ఎంపీ సీట్లు ఉన్నాయి మరి వైఎస్ఆర్సీపీకి ఎన్ని సీట్లు రావచ్చు అలాగే తెలంగాణలో ఏ పార్టీకి ఎన్ని సీట్ ఏ పార్టీకి ఎంపీ సీట్లు ఎన్ని రావచ్చు ఆంధ్రాలో వైసీపీకి మనం చెప్పేది నేను చెప్పేది ఇరవై ఎంపీ స్థానాలు వస్తాయని కూటమికి ఐదు వస్తాయి అని చెప్పడం జరుగుతుంది అలాగే తెలంగాణలో కూడా కాంగ్రెస్కి ఒక తొమ్మిది ఎంపీ స్థానాలు వస్తాయి ఎంఐఎమ్ అవుట్ వస్తుంది ఒక బీఆర్ఎస్ మూడు నుంచి నాలుగు ఉండొచ్చు బీజేపీ ఒక మూడు స్థానాలు ఉంటుందమ్మా ప్లస్ ప్రస్తుతం జగన్ గారి జాతకం ఎలా ఉంది అలాగే బాబు గారి జాతకం ఎలా ఉంది జగన్ గారి జాతకం అయితే ప్రస్తుతం ఆయన కన్యాలగ్నం ఆర్ద్ర నక్షత్రంలో పుట్టాడు బుధ మహాదశలో శుక్రుడి యొక్క అంతర్దశ నడుగుతుంది రేపు నవంబర్ వరకు కూడా అదే రేపు అక్టోబర్ డిసెంబర్ వరకు కూడా బుధ శుక్రులు ఇద్దరు అక్కడే ఉన్నారు ఉచికంలో ఆయన జాతకం చూసామమ్మా ఆయన జాతకం ప్రకారం మళ్ళీ నూట అరవై రెండు సీట్లు గెలుచుకుని మళ్ళీ ముఖ్యమంత్రిగా ఆయనే ప్రమాణ స్వీకారం రేపు ఆంధ్రాకి మళ్ళీ చేస్తారు వైజాగ్లో రైట్ సో సీఎం రెడ్డి గారు ఇందాక మనం డిస్కషన్ చేసుకున్న ప్రకారంగా ఐదేళ్ళు పరిపాలనలో ఉంటారని కొంతమంది ఉండరు అని కొంతమంది మధ్యలో దిగిపోతారని కొంతమంది ప్రస్తుతం ఆయన జాతరీత్యా ఆయన సిచ్యువేషన్ ఎలా ఉండబోతుంది నేను చూశాను ఆయన జాతకం వేరే విశ్లేషణలో చెప్పాను ఆయనకి ఫలానా దశ స్టార్ట్ అయింది ఈ టైం నుంచి ఈ టైంకి తప్పకుండా ముఖ్యమంత్రి అవుతారని ఆ ఇంటర్వ్యూలో కేసీఆర్ గారి జాతక విశ్లేషణ ఈయన జాతక విశ్లేషణ కూడా చేసి చెప్పడం జరిగింది ఆయన కొండారెడ్డిపల్లిలో ఫోర్ థర్టీకి పుట్టారు ఈ లగ్నం మేష లగ్నం సప్తంలో ఈ గ్రహాలు అని అని షష్టాధిపతి సప్తంలో ఉన్న బుధమహాదశ ప్రారంభం అయింది అయ్యాకే ఈయనకి సీఎం యోగం వస్తుందని చెప్పడం జరిగింది అలాగే వచ్చారు ఈయన పూర్తి కాలం మీకు లైవ్లో చెప్తున్నాను పూర్తికాలం ఐదేళ్ళు సీఎంగా కొనసాగుతారు ఇంతకుముందు కూడా రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ గారు అవుతారని చెప్పాను రెండు వేల పంతొమ్మిదిలో పద్దెనిమిది డిసెంబర్ పదమూడున కేసీఆర్ గారు మళ్ళీ ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పాను అలాగే చేశారు ఆయన రేపు సాయంకాలానికి దిగిపోతారని చెప్పాను అదే జరిగింది అది రేపు రెండు వేల పంతొమ్మిదిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి నూట ఇరవై ఆరు ఎమ్మెల్యే సీట్లు ప్లస్ ఇరవై ఒక్క ఎంపీ సీట్లు వస్తాయి అన్నాను నన్ను అందరూ వీడు ఏదో అని చెప్పి ట్రోల్ చేసి అన్నారు సరే వచ్చాక తెలిసింది కదమ్మా రేపు కూడా వచ్చాకే తెలుస్తుంది ఈ లోపు ఈ పది రోజుల్లో పదిహేను రోజులు ఉంది మన వీడియో వచ్చేటప్పటికి రిజల్ట్ వస్తుంది పదిహేను రోజుల్లో కామెంట్లు చేస్తూనే ఉంటారు వాళ్ళందరినీ మనం ఇది తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ అంతమైపోతుంది ఇంకా కేసీఆర్ జైలుకి వెళ్తాడు అని అంటున్నారు ప్రకారం సిచ్యువేషన్ అయితే బాగోలేదమ్మా నేను చెప్పాను అక్టోబర్ తొమ్మిది నుంచి ఎప్పటి నుంచి ఆయనకి బాగోలేదు బ్యాడ్ టైం స్టార్ట్ అయిందని సో ఆ తర్వాతే డిసెంబరు పంతొమ్మిది వరకు ఉంది అది గ్రహం ఆ జరిగే కాలంలో ఇబ్బంది ఉంటుంది అన్నాను అదే టైంలో దిగిపోయారు ప్లస్ పడిపోయి ఆయనకి సర్జరీ అయింది కూడా పంతొమ్మిది ము డిసెంబర్ పంతొమ్మిది ముందే సో ఆయనకైతే రెండు వేల ఇరవై ఎనిమిది వరకు కూడా ఈ పార్టీ అయితే ఉంటుంది ఆ తర్వాత ఆలోచించాలి ఉంటుందా ఉండదా అనేది ఇది ఒక పర్సనల్ క్వశ్చన్ గురువు గారు మీ గురించి మీ దగ్గర ఉన్న ఒక మంత్రదండం ఒక వింతగా ఉంది అసలు నేను ఇప్పుడు ఎప్పుడు కూడా చూడలేదు జాతకం ఎలా చెప్తారు దాంతో జాతకం చెప్పడం కాదమ్మా భవిష్యత్తు చెప్తున్నాం అదే అదే జాతకం అనేది కాదు ఇక్కడ జాతకం అంటే హార్స్కోప్ కావాలి గ్రహాలు ఇవి అవి అవి అది డివైన్ ఆస్ట్రాలజీ అని చెప్పి విశ్వంలో ఉన్న శక్తికి విశ్వంలో ఒక శక్తి నడిపిస్తుంది కదా దానికి కనెక్ట్ అయ్యేదే అది ఒక ఇన్స్ట్రుమెంట్ మంత్రదండం అనేది నేను చూసేది కానీ సమాధానం ఏంటి తప్పే ఉందండి యద్భావం తద్భావతి ఇప్పుడు మీరు మోసం చేస్తున్నారు అనుకున్నారు అనుకోండి నాలో ఒక మోసగాడి కనపడతాడు ఇప్పుడు నేను పెలికేది సత్యం అనుకోండి నేను చెప్పింది జరిగింది చాలా మందికి వాళ్ళు ఏమనుకుంటారు ఓహో ఈయన చెప్పింది జరిగింది అని అనుకుంటారు కదా అది ఇక్కడ నేను జనాలను మోసం చేసి నేను డబ్బులు సంపాదించుకుని నీకు ఆ పూజలు చేయాలి ఈ హోమాలు చేయాలి పది లక్షలు పట్టిరా పన్నెండు లక్షలు అవద్దని నేనేం చెప్పట్లేదు కదా లేకపోతే లక్ష రూపాయలు తీసుకురా యాభై వేలు తీసుకురా అని ఎక్కడన్నా నేను నా దగ్గర అడిగిన వాళ్ళకి గోచారం ఇచ్చే ఈ గ్రహాలు బాగోలేదు దశాంతర దశలు తీసే ఈ గ్రహాలు బాగోలేదు ఇవన్నిటికి కలిపి ఎంఆర్పి ప్యాకేజీ ఇది లేకపోతే త్రయంబకేశ్వర వెళ్ళు లేదా అక్కడికి వెళ్ళు ఇక్కడికి వెళ్ళు శనిసింగనాపూర్ వెళ్ళు శని బాగోపోతే రాహుగ్రహం బాగపోతే కుక్కి సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వెళ్ళు అని నేనే పూజ లేని చెప్పి ఇట్లా రాహు రాహు నీ పక్కన ఉన్న ఇంట్లో రాహు ఉన్నా అక్కడ భగవంతుడు ఉన్నాడు ఒకడికి ఎవడికో చెప్పాను నేను గురువుగారు నేను కుక్కి వెళుతున్నా అన్నాడు దేనికి రా అన్న ఆ రాహు సుబ్రహ్మణ్య స్వామి రాహు ఇప్పుడు నాకు అంతర్దశ జరుగుతుంది అన్నాడు వాడు కూడా ఆస్ట్రాలజరే తెలుసు అనమాట మమ్మల్ని కొంచెం చేస్తుంటారు రాహు విగ్రహం నీ పక్కన లేదా అన్న అంటే ఎక్కడ ఉంది గురువుగారు కులో ఉన్నాడు అన్నాడు అయ్యి పునః పుణ్యక్షేత్రాలు అయ్యో ప్రశస్తమైన కాలంలో పుట్టిని అక్కడే ఉంటాడండి భగవంతుడు నీ పక్కన ఉన్న విగ్రహంలో కూడా ఉన్నాడు నువ్వు చూడగలిగే భావంతో ఉంటుంది అన్న ఆ లేదు వెళ్తున్నా అన్నాడు సరే నీ కర్మ వెళ్ళన్నా అన్న వార్త అవుటర్ రింగ్ రోడ్లో హైదరాబాద్ ఎక్కాక యాక్సిడెంట్ అయ్యింది హాస్పిటల్లో ఫోన్ చేశాడు గారు కు వెళ్ళి వస్తున్నాము కారు చెత్త అయిపోయింది మేము బతికున్నాము అన్నాడు వెళ్ళకపోతే జరిగేది కాదు కదా మరి కుక్కిలో ఉన్న రాహు ఏం చేసింది చెప్పండి ఎన్నో ఎంతో మంది పుణ్యక్షేత్రాలకు వెళ్తా యాక్సిడెంట్లే చనిపోతున్నారు నిజమే మరి ఆ భగవంతుని రక్షించాలి కదా అవును ఎవడో తప్పించలేడమ్మా ఇక్కడ మేము కూర్చుని నేను చెప్పినా ఇంకోటి చెప్పినా ఎవడో చెప్పినా కబుర్లు చెప్తుంది అప్ప కాలక్షేపానికి జనాలకి ఈ కర్మని ఎవడో తప్పించలేడు ఇప్పుడు అక్కడ జగన్మోహన్ రెడ్డికి అవ్వాలని ఉంది అదే అవుద్ది అర్థమైందండి దాన్ని నాకు ఇష్టం లేకపోయినా ఎవడన్నా తప్పించలేము దీన్ని ఎవడం మార్చలేము ఏమి రాసినాలో రాసి ఉంటుంది ఫిక్స్ అయిపోయి ఉంటుందండి అదే జరుగుద్ది దానికి తగ్గట్టే ఆ జీవుడు డ్యాన్స్లో వేస్తాడు అర్థమైందండి నేను ఆడతా అనుకునేది అజ్ఞానం నేను సంపాదించే వంద కోట్లు లేదా బిర్లా టాటా అనుకుంటాడు ఏది పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇది సంపాదించేది వంద ఇది లేనికి ముందు పొందే డబ్బు ఇడు పోయాక డబ్బు ఉంటుంది ఇప్పుడు వర్త డబ్బు ఏమి లేదు కొత్తగా సంపాదించారు ఇచ్చారు తీసుకెళ్తా పట్టుకెళ్ళేది లేదు నేను చంపా ఇచ్చానుకున్నాంటి ఇప్పుడు ఇక్కడ కూర్చుని నేను చెప్పా జ్యోతిష్యం జరిగింది నేను చెప్పా జరిగింది అనేది ఒక అజ్ఞానం అది జరగాల్సి ఉందో జరుగుద్ది దాన్ని తెలుసుకుని చెప్పడమే జ్యోతిష్యం అది ఒక దైవానుగ్రహం ఉంటే వత్తుంది అంతే తప్ప ఇక్కడ నేను చెప్పాను అమ్మ అది అహంకారం వస్తుంది అది అజ్ఞానం తర్వాత భగవంతుడు ఒకటి వేసాడు అనుకోండి మళ్ళీ పాతాళంలో పోతాం అది గురుగారు చివరిగా మంగళగిరి నుంచి లోకేష్ గారు అలాగే లావణ్య గారు పోటీ చేశారు సో గెలుపు ఎవరి వైపు ఉంది ఈసారి లోకేష్ గారు ఏమైనా గెలిచే అవకాశాలు నాలుగు నెలల క్రితం అయితే గంజి చిరంజీవి టికెట్ డిక్లేర్ అయినప్పుడు ఒక రెండు వేల రెండు వేల ఐదు గంజి చిరంజీవి గారు గెలవచ్చు అని చెప్పానమ్మా సో ఆయన టికెట్ మార్చేశారు చిరంజీవి సీట్ జినిగిపోయి మురుగుడు లావణ్య వచ్చింది అక్కడ మరి ఎందుకు జరిగిందో ఇప్పుడైతే నాకు కనబడే ఇదిలో ఒక రెండు వేల ఐదు వందలలో లోకేష్ గారే గెలవచ్చు అని చెప్తున్నాను ఓకే ఈ సారి అయితే గెలిపి ఉందండి థ్యాంక్ యూ గురూజీ ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్ ఈ యాతోపిటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాస్త్ర పరిష్కారం ఫ్రీ కన్సంట్రేషన్ ప్రతి ట్రీట్మెంట్ పై టూ పర్సెంట్ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి వి హాస్పిటల్స్ హాస్పిటల్ నైన్